చాలా చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. అసలు ఆ వైఎస్పీ పార్టీయే బాగోలేదు. వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే మాకు ఇష్టమేనండి. మేడం ఎలా ఉండబోతుంది జనసేన పార్టీకి కైకలూరులో ఎలా ఉండబోతుంది? బానే ఉంటదండి సార్. ఈసారి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా ఉంది. ఇప్పుడు పవన్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. ఎవరికి ఏ పథకాలు అంటే వాళ్ళ సన్నిహితంగా ఉన్న వాళ్ళ వారికే తప్ప గానీ వాళ్ళు వచ్చి మీడియా ముందు అసలు సన్నిహితంగా ఉన్న వాళ్ళు మేము అది చేసాం ఇది చేసాం అన్నారు కానీ జనాలు బట్ట ఏమి చేయలేదండి. కొంతమంది పింఛనీలు వచ్చే వాళ్ళకి కూడా పింఛనీలు ఆపేశారు. మీరు ఆ పార్టీ మీరు ఈ పార్టీ మీకు మేము ఇచ్చేది ఏంటని వచ్చే వాళ్ళకి కూడా ఏమి రానివ్వకంట సార్ ఆపేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లో అయితే అస్సలు బాగోలేదు. అసలు ఆ వైఎస్పీ పార్టీయే బాగోలేదు. చాలా పథకాలు ఇస్తున్నామని చెప్తుంది. నవరత్నాలు పేరుతో అమ్మఒడి కావచ్చు. అమ్మఒడి ఫస్ట్ ఎంత ఇచ్చారండి? 15,000 ఇచ్చాడు. తర్వాత 14,000, తర్వాత 13,000 ఇచ్చాడు. అదేనా ఎవరికండి? కొంతమందికి వచ్చింది, కొంతమందికి అవి పడే పడలేదండి. అమ్మఒడి ఎవరికి పడలేదు. పేర్లు లేవని కొంతమందికి తీసేశారు. ఏంటి ఆధార్ కార్డు సరిగ్గా లేవని కొంతమందికి తీసేశారు. ఏ పథకాలు అయితే సరిగ్గా అందరు పథకాలు అందితే మళ్ళీ అదే కావాలనుకుంటారు. కానీ ఈ పథకం కావాలనుకుంటారని కాదు కదా. అంటే అసలు ఇప్పటికీ పథకాలు ఇస్తేనే ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందంటారా? పథకాల మీద బడి దాని మీద బతకాల్సిన అవసరం ఉందంటారు? అసలు అసలు లేదు. ఇంకా ఆ పథకాలు ఇచ్చి జనాలను సోమరిపోతం చేశాడు. కానీ ఆ పథకాల వల్ల ఉపయోగపడిందంటే ఎవరికి ఏం లేదండి. అంటే ఎవరికి కలిసి వచ్చింది ఇందులో ఏం లేదు. దానివల్ల సోమరిపోతలు అయ్యారు. దానివల్ల ఇంకా తిండి కూర్చొని ఇంట్లో అప్పులు పాలైపోయారు జనాలు. రాష్ట్రానికి కూడా అప్పులు ముంచేస్తారు కదండి. ఇంకేముంది మనకి? కానీ చాలా కంపెనీలు తీసుకొచ్చాం, చాలా ఉద్యోగాలు ఇచ్చాం. రాజధాని చేస్తాడు, ఏం చేశాడండి? ఇందువరకు రాజధాని చేయలేదు. ఇంకేం కంపెనీలు తీసుకొచ్చారండి? ఏంటి పచ్చళ్ళ కంపెనీలు, అప్పడాల కంపెనీలు తీసుకొచ్చారండి, తీసుకొచ్చినాయి. అంటే ఐటీ కంపెనీలు చాలా పెట్టించాం వైజాగ్ లో. చూపిస్తలేదు కదా. చూపిస్తే కొన్ని జనాలు తెలుస్తుంది. కొన్ని జనాలు తెలియడానికి ఒకరు ఉంటే కదా తెలుస్తుంది. ఏమి పెట్టలేదండి. పథకాలు అయితే ఏమి రాలేదు. అసలు ఈ పార్టీ బాగలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి పథకాలు ఏమి ఇవ్వనంటున్నారు? ఒక రేషన్ బియ్యానికి బదులుగా 2,500 నుంచి 3,500 వేస్తానంటున్నారు. ఎటువంటి పథకాలు ఇచ్చే అవకాశం నేను ఇవ్వను, మిమ్మల్ని మాత్రం మీకు ఉద్యోగ అవకాశాలు మాత్రం ఇవ్వగలుగుతాను, కంపెనీలు మాత్రమే పెట్టించగలుగుతానని చెప్తున్నారు. పథకాలు లేకుండా జనాలు ఓట్లేస్తారంటారా మరి? ఎందుకే రండి, ఆయన వస్తే మంచి జరుగుద్ది అని ఒక నమ్మకం. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అంత నాశనం చేసింది జగన్. ఇప్పుడు అదంతా కూర్చురాలి, అదంతా చేయాలంటే ఇప్పుడు అప్పులు చేసేసాడు, అప్పుల్లో కూర్చేశాడు. ఇప్పుడు అదంతా కూర్చురాలంటే ఆయనకి టైం పడుతుంది కదండి. పదవాళ్ళు ఇప్పుడు పదవాళ్ళు ఇచ్చేసా కదా, జనాన్ని సమర్పణ చేసి అప్పులు చేయించేశాడు. ఇప్పుడు మరి ఆయన వచ్చి అన్ని కూర్చోాలంటే టైం పడుతుంది కదా. ఇప్పుడు మనం ఏదైనా కొట్టు పెట్టాలంటే ఎమ్మటి మనకి షాప్ లోకి వచ్చి కొనేది కదండి, వెయిట్ చేస్తేనే కదా కొనేది. అందుకే నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉందండి. ఈసారి ఆయన గెలిపించుకుందామని అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా యువతకి చాలా మందికి 10 లక్షలు ఇస్తాను, నియోజకవర్గానికి 500 మందిని తీసుకొచ్చి వాళ్లే కొత్త కంపెనీలు పెట్టుకునేలాగా 10 మందికి ఉపాధి కల్పించేలా చేస్తానన్నారు. ఆలోచన మంచిదేనంటారా పవన్ కళ్యాణ్ గారిది? ఆయన ఏ ఆలోచన చేసినా మనుషులు అంటే యువతకి కానీ అది ఎవరికైనా కానీ ఉపయోగపడే ఇదిగానే చేస్తారా కానీ జనాలు నాశనం చేసేటట్టుగా అయితే ఆయన ఏ పథకాలు చేయడు. ఆ నమ్మకం అయితే మాకుంది. మేము ఆయన వెనకాల అయితే నాకు మనస్ఫూర్తిగా నడుపు. ఆయన ఏం చెప్తా అది. ఈసారి మరి ఆయన సీఎం అయ్యే అవకాశం ఎంత వరకు ఉందంటారు? టీడీపీతో కలిసి వెళ్తున్నారు. 100% ఉందండి. ఆయనే చూస్తేనే ఓటేసే అవకాశం ఉందా లేదంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా పొత్తు అంటే ఇప్పుడు పెట్టుకున్నారు కానీ ఫస్ట్ నుంచి పెట్టుకోలేదు కదండి. వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే మాకు ఇష్టమేనండి. మేము ఇద్దరు సైడ్ నుంచి పోరాడుతాం. పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి పోరాడతాం, చంద్రబాబు సైడ్ నుంచి పోరాడతాం.